హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈశాన్య రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం, కేరళ ఉత్తర భారతదేశ రాష్ట్రాలను ముంచేస్తున్నటువంటి వరదలు. వివరాల్లోకి వెళ్ళి మరి తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడతాయి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాము. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఈశాన్య రుతుపవనాలు రాయలసీమ జిల్లాలకు విస్తరించాయి. దీంతో ఈ రోజు రాయలసీమలో మంచి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, కర్నూలులో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనం తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంకి విస్తరించడంతో తెలంగాణలో కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, అలాగే ఆదిలాబాద్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, ఖాజీపేట, హుమాయత్ నగర్ వంటి ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి ఈ రోజు సాయంత్రం సమయంలో. ఇక వరుణుడి ప్రతాపం మాత్రం ఉత్తర భారతదేశ రాష్ట్రాలపై గట్టిగా ఉందనే చెప్పవచ్చు. కేరళ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం చిరిగి గాలివాన అయినట్లు ముఖ్యంగా కేరళ, అలాగే రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాలలో అతి భారీ వర్షాలు వరదలు ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలకి మరొక 5 రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయి. ఆ తరువాత ఈ నెల చివరాఖరు 2 రాష్ట్రాల్లోనూ జోరుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వాటి అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇలా ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.